హాయ్ అండి, హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. నేను నిన్ననే, ఐ మీన్ 3/5/2017 రోజున బాహుబలి 2 ది కన్క్లూజన్ మూవీ చూశాను. యాక్చువల్గా కథ పరంగా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, ఎందుకంటే నేను డిప్లొమా ఇన్ ఫిల్మ్ రైటింగ్ కోర్స్ తెలుగు యూనివర్సిటీలో చేశాను. 2014లో ఐఎమ్ పాస్ అవుట్ విత్ ఫస్ట్ క్లాస్ మార్క్స్. సో దానికోసం నాకు కథలు, సినిమా కథలు అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను సినిమాలు చూసేది చాలా తక్కువ, సినిమా కథలు రివ్యూస్ ఎక్కువ చదువుతుంటాను. సో దానికని సినిమా కథ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. సో దానికి మూవీ చూశాను. సో మనకి బాహుబలి 2 ది కంక్లూజన్ మూవీ స్టోరీ ఏంటంటే, యాక్చువల్గా రాజమాత అయిన శివగామి, బల్లాల దేవ బాహుబలి, అమరేంద్ర బాహుబలికి ఇద్దరికి పరీక్షలు పెట్టడం జరుగుతుంది. దానిలో ప్రజల్ని కాపాడుతూ శత్రువును సంహరించే విధంగా అమరేంద్ర బాహుబలి ప్రవర్తించడం వలన బల్లాల దేవుడి కంటే ఎక్కువగా మార్కులు కొట్టేయడం వల్ల అమరేంద్ర బాహుబలికి శివగామి గారు పట్టాభిషేకం చేయాలని అనుకుంటారు. ఈలోపు దేశాటనికి వెళ్ళిరానైనా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుంటేనే పరిపాలన బాగా చేయగలుగుతావు, అది అవసరం కూడా కాబోయే రాజు అని చెప్పడం వల్ల అతను దేశాటనికి వెళ్తాడు. ఒకనొక సందర్భంలో కుంతల దేశంలో ఉన్న కుంతల దేశ యువరాణి అయిన దేవసేనను చూడడం, ఆవిడతో ప్రేమలో పడిపోవడం జరుగుతుంది. అదే సమయానికి ఇక్కడ మన బల్లాల దేవ కూడా తన అనుచరుల ద్వారా దేవసేన, అనగా అనుష్క చిత్రపటాన్ని చూసి ఈయన కూడా మొదలు పడిపోవడం జరుగుతుంది. సో సో శివగామి గారు దేవసేనకి తన కోటలుగా చేసుకుంటానని ఆభరణాలన్నీ ఆహ్వానం పంపుతారు. ఆవిడ తిరస్కరిస్తుంది. యాక్చువల్గా అమరేంద్ర బాహుబలి అపార్థం చేసుకుంటాడు. ఏంటంటే దేవసేనని నాకిచ్చే పెళ్లి చేస్తుంది శివగామి అని అనుకుంటాడు. యాక్చువల్గా బల్లాల దేవ కోసం దేవసేనని కోటలుగా చేసుకునే రాయబారం పంపుతుంది శివగామి. సో దీనిలో కొంత అపార్థం ఏర్పడి ఒక సంఘర్షణకు దారితీస్తుంది. తర్వాత దేవసేన శివగామి ముందుకు వచ్చి తర్వాత నిజం తెలుస్తుంది. తర్వాత దేవసేన అండ్ బల్లాల దేవ కొన్ని కారణ దేవసేన శివగామి సారీ దేవసేన బాహుబలి కొన్ని కారణాల చేత రాజ్యం నుంచి వెలివేయబడతారు. సో తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? కట్టప్ప బాహుబలిని చంపడానికి ఏకైక రీజన్ ఏంటంటే రాజు చెప్పింది వినయ వంశంలో పుట్టడం, తర్వాత రాచరిక ఆజ్ఞని పరిపాలించే ఒక బానిసగా ఉండడం, తర్వాత రాజమాతకి లేనిపోనివి బల్లాల దేవుడు నూరిపోసి బాహుబలి పైన ఆగ్రహం వచ్చేలా చేసి రాజమాత అయిన శివగామి ద్వారానే బల్లాల దేవుణ్ణి కట్టప్ప చేత చంపించేలా చేయడంలో బల్లాల దేవ వారి తండ్రి బిజ్జల దేవుడు సక్సెస్ అవుతారు. తద్వారా ఇష్టం లేకున్నా కట్టప్ప బాహుబలిని చంపాల్సి వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే, సో ఒక రాజుగా ఉన్న వ్యక్తి సామాన్యుడిగా మారి అమరేంద్ర బాహుబలి దేవసేనతో ఎలా జీవించాడు, తర్వాత అమరేంద్ర బాహుబలి చనిపోయిన తర్వాత మహేంద్ర బాహుబలి కట్టప్ప కలిసి బల్లాల దేవుడి సామ్రాజ్యాన్ని ఎదిరించి
అతని సింహాసనాన్ని ఎలా కైవసం చేసుకున్నారు అనేదే కథాంశం. తర్వాత దేవసేన అమరేంద్ర బాహుబలికి పట్టాభిషేకం చేయడం, పట్టాభిషేకం తర్వాత అమరేంద్ర బాహుబలిని నేను అశేషమైన మాహిష్మతి సామ్రాజ్య ప్రజల మాన ధన రక్షణకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను, నా మాటే శాసనం అనే ప్రమాణంతో ముగిసిపోతుంది. సో కథ సుగాంతం చేశారు. ఆద్యంతం సినిమా మొత్తం కూడా ప్రతి ఫ్రేమ్లో మీకు కొత్తదనం కనిపిస్తుంది. మీరు పెట్టిన డబ్బులకి 10 టైమ్స్, 20 టైమ్స్, 50 టైమ్స్ కూడా మీరు సాటిస్ఫై అవుతారు. ప్రతి ఫ్రేమ్లో కూడా మీకు పాత్రల మధ్య సంఘర్షణ ఉంటూ మీకు ఉత్సాహం కలిగించి సినిమా చూడాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. అలాగే ఆయా ప్రతి దృశ్యంలో మీకు వచ్చే ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ మిమ్మల్ని మరొక అద్భుత ప్రపంచంలోకి ట్రాన్స్లేట్ చేస్తాయి. సో తద్వారా మీరు ఏంటంటే 100% పూర్తి వినోదాన్ని పొందుతారు. ఇప్పటి వరకు గత 100 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా